తిరిగితే ఓపెన్ అయ్యి మొబైల్ మొబైల్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎంత అండి? 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం తిరుపతిలో ఉన్న 99 స్టోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా కేవలం 99 రూపాయలు మాత్రమే ఉందండి. అందులో కొన్ని నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్నవి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కొన్ని వస్తువులు అయితే నేను చూపించడానికి ట్రై చేస్తానండి. ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు మనకు గిఫ్ట్ ఐటమ్స్ కానీ, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, పిల్లల టాయ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. వాటిల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నవి, ఖచ్చితంగా ఇంట్లో ఉంటే బాగుంటాయి అనుకున్నవి కొన్ని అయితే నేను చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రతి వస్తువు కూడా అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము. చాక్లెట్ పెట్టి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కానీ గిఫ్ట్ కానీ చేసుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్ ఐటమ్ ఫ్లవర్ లాగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేయండి. అక్కడ తిరిగితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఏదైనా మొబైల్ మొబైల్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ దానిపైన ఉన్న ఫోటో ఇలా మొబైల్ స్టాండ్ లాగా కూడా. ఎంత అండి? 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్. బయట మార్కెట్లో ఎంత ఉంటుంది అది? 150-200 సంథింగ్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, మసాలా బాక్స్ కూడా, స్పైసెస్, డ్రై ఫ్రూట్ బాక్స్, 4 బాక్స్ వస్తాయి. మసాలాను పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్ ను పెట్టుకోవచ్చు. మంచి క్వాలిటీ వస్తాయి. ఫస్ట్ డిజైన్, గ్రేవింగ్, డార్క్ గ్రే, లైట్ గ్రే, ఓన్లీ 100 రూపీస్ పడతాయి. ఓన్లీ 100. బాగుంది. బయట అయితే ఎంత ఉంటుందండి? 150-180 రూపీస్. ఇలాగా డ్రై ఫ్రూట్ లాగానే మసాలా బాక్స్ ఉంది. 4 కంపార్ట్మెంట్ వస్తాయి. దీంట్లో 6+ మిడిల్ రౌండ్ బాక్స్ వస్తాయి. సేమ్ టైప్, బయట పెట్టిన సేమ్ టైప్, లోపల వేరే టైప్ వస్తాయి. ఇది 100 రూపీస్. ఇది 100. బయటతో కంపేర్ చేస్తే 50-100 రూపీస్ తక్కువే ఉంటాయి. ఈ క్వాలిటీ తిరుపతిలో యాక్టర్గా లేవు. నార్మల్ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటారు. ప్లస్ డిజైన్ ఇవన్నీ వస్తాయి. ప్లస్ మేడ్ ఇన్ ఇండియా బాక్స్, ఫుడ్ గ్రేడ్ క్వాలిటీలో వస్తాయి. మార్క్ ఉంటే ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ ఐటమ్ ఏదైనా పెడితే వాసన రాసిన రాదు. ఇది వచ్చి పెప్పరు, సాల్ట్, ఫ్లవర్ లాగా ఉంది. ఫ్లవర్ లాగా వస్తాయి. ఓపెన్ చేయాలంటే దీనికి రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే దీని లోపల సాల్ట్, పెప్పర్ ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే బాగా లుక్. 100 రూపీస్. చిల్లీ కట్టరా. ఓకే, 100 రూపీస్. 100 రూపీస్. ఓన్లీ 99. ఆయిల్ బాటిల్, ప్లాస్టిక్ ఆయిల్ బాటిల్ ఓపెన్ అవుతుంది. ఎన్ని అవసరమో అంతనే పడతారు. ఫుల్ నార్మల్ వస్తారు. ఇది 99. ఇది 99. ఆయిల్ బాటిల్. ఆయిల్ బాటిల్ పెద్దదిగా కూడా ఉంది. 1 లీటర్. 1 లీటర్ ఫుల్. ఒక ప్యాకెట్ 900 ml వస్తుంది కదా, ఇంత బాటిల్ ఉంటుంది. 1 లీటర్ అంటే ఫుల్ పెడుతుంది. డ్రై ఫ్రూట్స్ లేదు సార్. ఇంటికే స్వీట్ వీట్ చేస్తాను, కనెక్ట్ చేస్తాను. ఎంతన్నా? 100 రూపీస్. 100 రూపీస్. అంత సెట్ చేసి దీని లోపల డ్రై ఫ్రూట్ పెట్టాయి. పెట్టి దీనిపైన ఫ్రై చేసి లాగితే ముక్కలైపోయి కిన్నెకి వస్తాయి. బాక్స్ లెక్క వచ్చేస్తాయి. బాక్స్ లెక్క తీసి మాకు స్వీట్ చేస్తాయి. మంచిగా ఇట్లు డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇంకా స్లైస్ టైప్ అవుతాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఎగ్ కట్. ఓకే, బాయిలింగ్ ఎగ్ ఉంటుంది కదా, ఇది లాంగ్ టైప్ కట్ చేయాలంటే ఆడ పెట్టుకోండి. ఇంత పెద్ద ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. ఇది వైర్ ఉంది, వైర్ నుంచి కట్ అయిపోయి కట్ అయిపోతుంది. చిన్న చిన్న లైన్ రెక్కలు కావాలంటే దీనిలో పెట్టుకోవచ్చు. కట్ అయిపోయి పీస్ పీస్ అవుతుంది. ఎంతన్నా? 100 రూపీస్. 100 రూపీస్. ఇది వచ్చి పిండి జల్లి. పిండి జల్లిడా? ఏం వెరైటీగా ఉందన్నా? దీనిలో
లోపల ఇది ఫిల్టర్ చేసే ఫ్యాన్ లాగా చూపిస్తాను. తీస్తే మగ్గు లాగా ఉంటాయి. పిండి తీసేసుకోవచ్చు, డైరెక్ట్ తీసి పాట్ లో అంటే చేసుకోవచ్చు, ఫిల్టర్ అయిపోతుంది పిండి. అవునులే, ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి, పిండి మాత్రమే కిందికి వస్తుంది. పిండి జల్లీలు ఇలా వచ్చాయా ఇప్పుడు? ఇది ఎంత అన్న? 100 రూపీస్. బాగుంది. ఎంఆర్పి వచ్చి 245 రూపీస్ వస్తాయి. హాట్ మ్యాట్ అంతా వస్తుంది, డైనింగ్ టేబుల్, కిచెన్లు. హాట్ మ్యాట్ చేస్తే హాట్ మ్యాట్ వేడిగా ఉంటే దీనిలో పైన పెట్టుకోవచ్చు. ఓకే, చిన్న టేబుల్ వేబుల్ పైన ఉంటుంది. మార్పు ఉన్నాయి కదా, దీన్ని పట్టలేదు. నాలుగు వస్తాయి సెట్. త్రీయా? ఓకే, 3 పీస్ సెట్ ఉంది. 3 వచ్చి 100 రూపీస్. చూడడానికి డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ లాగా ఉంటుంది, ఏదైనా వేడిగా ఉన్నట్టు పెట్టుకోవడానికి బాగుంది. బయట మార్కెట్లో ఎంత ఉంటుంది ఇది? బయట మార్కెట్ ఎంఆర్పి వచ్చింది, ఎంఆర్పి వస్తారు, ఎంఆర్పి 150 రూపీస్ ఉన్నాయి. 150 ఎంఆర్పి. మినిమం 20% డిస్కౌంట్ ఇస్తుంటే 130 అంటే. స్టీల్ లెమన్ స్కల్చర్ అన్ని ఇంటికి ఉంటుంది కదా. లెమన్ స్కల్చర్ హెవీ క్వాలిటీ, 100% స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇవి 100 రూపీస్ వస్తాయి. 100 రూపీస్ ప్లాస్టిక్ చెప్తాను కదా, ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ ఉన్నాయి. ఇది 100 రూపీస్ సార్. 90 తక్కువ. పెడితే కార్ రిమూవ్ అయిపోతుంది, లోపల పడుతుంది. మిడిల్ ఇది ఉంటుంది కదా స్టిక్, సెపరేట్ అయిపోతుంది. స్టిక్ సెపరేట్ అయిపోయి గింజలు వచ్చేస్తాయి. అదెంత? 100 రూపీస్. ఓకే, ఇలాగా వస్తుంది. స్టిక్ వచ్చి దీని లోపల పోతుంది, ఈ సైడ్ కార్న్ వచ్చి దీని సైడ్ లో పడుతుంది. స్టిక్ స్టిక్ సెపరేట్, ఈ టైప్ అయితే సెపరేట్ వస్తుంది, కార్న్ రిమూవ్ అయిపోయింది. ఎంఆర్పి ఎంత ఉంది? ఎంఆర్పి వచ్చి 250 రూపీస్ ఉంది. 249 ఉండే 100 రూపీస్కి ఇస్తున్నారు. ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ వడా మేకర్. వడా చేస్తారు, వడా మేకర్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందా? తుప్పు పట్టడం ఉండదు. దీని లోపలే పిండి పెడితే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ లోపల అట్లా పెడితే సీదా ఇది వడ అయిపోతుంది. ఇలాగా అక్కడ పెట్టినా కదా, దీన్ని కూడా నాకు తింటాను కదా, ఈ టైప్. ఇది ఎంత అండి? ఇది 100 రూపీసే పడుతుంది. 100 రూపీస్ స్టాండ్ ఉంటుంది. ఇది బాగుంది, ఇంకా అస్సలు చాలా రీజనబుల్. రెడీ చేస్తాను కదా, ఆయిల్ చేస్తాను, దీనివల్ల ఆటోమేటిక్ అయిపోతుంది. అవును, బాగుంది. ఇట్లా పెట్టుకోవడానికి కూడా స్టాండ్ ఇచ్చాడు. అవునులేండి, పర్స్ గ్లీజ్ అవ్వలేకుండా. బాత్రూమ్ బ్రష్ హోల్డర్. బాత్రూమ్ బ్రష్ హోల్డ్ చేసుకోవడం. బ్రష్ హోల్డ్ చేసుకోవడానికి. ఓకే, గోడకి. ఇది క్యాప్ కూడా వస్తుంది. బ్రష్ ఆడ పెడితే సేఫ్టీ ఉంటుంది, ఇది క్లోజ్ అయిపోతుంది, క్యాప్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది పేస్ట్గా, పేస్ట్ దీని లోపల పెడితే స్టిక్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఆడ చేసి ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఎంత అండి? 100 రూపీస్. ఇలాగ పేస్ట్ పెట్టుకోవచ్చు, బ్రష్ క్లోజ్ అయిపోతుంది. ఏం సేఫ్టీ, మన సేఫ్టీ. పేస్ట్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది, మనము ప్రెస్ చేసే పని లేకుండా డైరెక్ట్ పట్టు. డైరెక్ట్ పట్టాను. ఇది ఎంఆర్పి ఎంత ఉందన్న? 320 ఉంటుంది. 320 ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్కి ఇస్తున్నారు. ఆనియన్ కట్టర్. ఆనియన్ కట్టరా? ఆనియన్ కట్టర్. ఓన్లీ ఆనియన్? అది చిల్లీ కట్టర్, ఇది ఆనియన్ కట్టర్. ఆనియన్ కట్టర్. చిల్లీని కట్ చేసుకోవచ్చు, బట్ పెద్దదిగా వస్తాయి. కట్ చేసుకోవచ్చు చిల్లీస్ కానీ, ఇది ఆనియన్, నార్మల్ ఏదైనా ఏదైనా వస్తుంది. గిఫ్ట్
గిఫ్ట్ ఐటమ్ ఇంట్లోకి, ఐస్ క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్, కలర్ఫుల్ గా ఉన్నాయి. దీంట్లో కలర్స్ మల్టీ కలర్ ఉన్నాయి. ఇంకా కలర్ కావాలంటే ఉన్నాయి. ఓన్లీ 100 రూపీస్ పడతాయి. ఎంత? 100 రూపీస్? 100 రూపీస్ 6 పీస్ వచ్చి 100 రూపీస్ వస్తుంది. 6 పీస్ 100 రూపీస్. ఇవన్నీ కూడా అవే అన్ని 100 రూపీస్. కాటన్ పేపర్ డిస్పోజల్. ఇందాక చూపించింది ఫ్లవర్ టైప్. ఇది వచ్చి బాటిల్స్ టైప్ విత్ ట్రే వస్తుంది. ఇలా యాడ్ ప్రెస్ చేస్తే హోల్ ఉంది. ఎంత అవసరమో అంత అన్నా పడుతుంది. ప్లస్ క్లీనింగ్ ఈజీ. క్లీనింగ్ ఈజీ. ఫుల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇలాగా బాటిల్ లాగా ఇది 100 రూపీస్ అన్న. బట్టల్ హ్యాంగర్ ఫోల్డబుల్ వస్తుంది. అవునులే, కబోర్డ్ లో పెట్టుకోవడానికి బట్టలు. ఓకే. ఇది ఇది 100 రూపీస్. ఎన్ని వస్తాయి పీసులు? 6 పీస్ వస్తాయి. 6 పీస్ 6 పీస్ వచ్చి 100 రూపీస్ వస్తాయి. ఈ టైప్ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి. ఎంఆర్పి వచ్చి దీనికి 190 రూపీస్ ఎంఆర్పి. 99 రూపీస్ 100 రూపీస్ పెడతాయి. రాధాకృష్ణలు 100 రూపీస్. రాధాకృష్ణ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి. ఆడ కలర్స్ ఉంది. ఓ చాలా కలర్స్ ఉన్నాయి. 100 రూపీస్. గణపతి ఉన్నాయి. గణపతి మోడల్ ఉన్నాయి. గణపతి కూడా ఉందా ఇది? ఇది 100 రూపీస్. సేమ్ మోడల్. రాధాకృష్ణ గణపతి. గణపతి వస్తారు. ఏది తీసుకున్నా 100 రూపీస్. 50 రూపీస్. పెద్దదిగా వస్తుంది. ఇండాలియన్ క్వాలిటీ వస్తుంది. 250 రూపీస్ అని రోల్. 250 రూపీస్. పెద్దదిగా ఉంది. సాలిడ్గా. ఇది వచ్చి కట్టింగ్ బోర్డు. కొరగలు కట్ చేసేది. ఇది పెద్ద సైజు. దీని మీడియం సైజు, చిన్న సైజ్ కావాలంటే ఉన్నాయి. పెద్ద సైజ్ వచ్చి మీకు 220 రూపీస్ పడుతుంది. 220. చెక్క ఎట్లుంది? సాలిడ్గా ఉందా? స్ట్రాంగ్ గా ఉన్నాయి. థిక్నెస్ కూడా బాగుంది. ఇది వుడ్డేనా? వుడ్ ప్యూర్ వుడ్ డిజైన్ వస్తుంది. డిజైన్ ఫిట్టింగ్ డిజైన్ పోదు కదా? ఈ డిజైన్ ఏమీ కాదు. డిజైన్ కాదు, ఫిట్టింగ్ చేస్తారు. ఫిట్టింగ్ అలా చేస్తారా? 220 రూపీస్. సైజులు బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. దీనికి తక్కువనే వస్తాయి. తక్కువే వస్తుంది. పెద్ద సైజ్. ఇదే లాస్ట్. 220 రూపీస్ పెద్దది కాబట్టి. పెద్దది కాబట్టి 220 రూపీస్. చిన్నది కాబట్టి 150. సైజెస్ ఉన్నాయా? ఇది 115 మీడియం సైజ్. స్మాల్ సైజ్. ఇది స్మాల్ సైజ్. ఓకే. ఇది వచ్చి 150 రూపీస్. ఇది 180 రూపీస్. 220 రూపీస్. ఓకే. 150, 180, 220. ఎస్. జిమ్ ప్రోటీన్ షేకర్. జిమ్ ప్రోటీన్ షేకర్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. జిమ్ వెళ్తారు వాళ్ళు యూజ్ అవుతారు. దీనికి వచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో పౌడరు, దీనిలో ఫ్రూట్, ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలా ఫస్ట్ జాయింట్ వస్తుంది. ఓకే. సెట్ చేసుకొని అది ట్రావెలింగ్ పోతే తీసుకొని పోవచ్చు. దీనిలో స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దీనిలో మిల్క్ అని మిల్క్ సపరేట్గా, కింద డ్రై ఫ్రూట్ సపరేట్గా పెట్టుకోవచ్చు. మిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జిమ్ వాళ్ళిపోతే వాళ్ళకి అన్నీ తెలుసు. 100 రూపీస్. ఈ వీడియోలో మీకు కిచెన్కి సంబంధించిన కొన్ని రకాల వస్తువులు మాత్రమే చూపించగలిగానండి. ఇంకా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా చూపిద్దాము అంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. చూడాలంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అందుకనేసి ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. గిఫ్ట్ ఐటమ్స్ దగ్గర నుండి దేవుని బొమ్మలు, విగ్రహాలు, అలాగే వాల్ క్లాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి కూడా ఉన్నాయి. దేవుని బొమ్మలు, దేవుని పటాలు అన్నీ కూడా మనం హోమ్ డెకరేషన్కి వాడే అన్ని రకాల వస్తువులు కటన్స్తో సహా అన్నీ ఉన్నాయండి. బయట మార్కెట్లో కంటే ఒక 100 నుండి 200 వరకు తక్కువకే ఇస్తున్నారు. అన్నీ కూడా వివరంగా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకైతే వీడియో వస్తుంది, చూసేయచ్చు. ఈ షాపు అడ్రస్ వచ్చేసి లీలా మహల్ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే అమెరికన్ బార్ వస్తుందండి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదేనండి అమెరికన్ బారు. అక్కడి నుంచి 5-6 షాపులు పక్కనే ఈ 99 స్టోర్ అనేది ఉంటుందండి. ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా కూడా 99 స్టోర్ ఎక్కడుందో చెప్తారు, ఈజీగానే కనుక్కోవచ్చండి. మరి నేను చూపించిన కిచెన్ ఐటమ్స్లో మీకు ఏవి నచ్చాయి, 99 రూపీస్కి రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చూపించిన వస్తువుల్లో మీరు ఏ వస్తువులైనా తీసుకుంటే మీకు ఎంత కాస్ట్ పడ్డాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.